హాయ్ వియర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం ఇన్స్టంట్ పానీపూరి పానీ ప్రీమిక్స్ తయారు చేయడం చూద్దాం. అంటే అప్పటికప్పుడు పౌడర్ కలుపుకొని పానీపూరి పానీ తయారు చేసుకోవడం అన్నమాట. మనం ఆల్రెడీ పానీపూరిస్ తయారు చేయడం చూసాము, పానీ తయారు చేయడం చూసాము. పానీపూరిలోకి పానీ తయారు చేయాలంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలా కాకుండా అప్పటికప్పుడు పానీ తయారు చేసుకోవాలంటే ఇన్స్టంట్ పానీపూరి మిక్స్తో అలా తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఈ ప్రీమిక్స్ పౌడర్ని వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇన్స్టంట్ పానీపూరి ప్రీమిక్స్ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1/2 కప్పు మింట్ పౌడర్, అంటే పుదీనా పౌడర్, 1/2 కప్పు కొరియాండర్ లీవ్స్ పౌడర్, 1/2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ లేదా నిమ్మ ఉప్పు, 1/2 టీ స్పూన్ నార్మల్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ముందుగా పుదీనా పౌడర్, కొత్తిమీర పౌడర్, పచ్చిమిర్చి పౌడర్ తయారు చేయడం చూద్దాం. 1 కప్పు పుదీనా ఆకుల్ని తీసుకోవాలి, అంటే కడిగి ఆరబెట్టిన పుదీనా ఆకు. ఇలా కొమ్మలు లేకుండా ఆకుల్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం నీడలో ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టకూడదు. ఎండలో ఆరబెడితే నల్లబడతాయి, లేదా మనం స్టవ్ మీద వేయించినా కూడా నల్లబడతాయి. అందుకని నీడలో ఆరబెట్టుకోవాలి. వీటిని నీడలో ఆరబెట్టాలంటే 2-3 డేస్ పడుతుంది, లేదంటే ఓవెన్లో పెట్టుకోవాలి. మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్లో వేసుకుని ఓవెన్లో పెట్టుకోవాలి. హై పవర్లో 1 మినిట్ పెట్టుకొని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని పైకి కిందికి కలుపుకొని మళ్ళీ ఇంకో 1 మినిట్ ఓవెన్లో పెట్టుకోవాలి. ఇలా 3-4 టైమ్స్ పెట్టుకుంటే ఆకు బాగా ఆరిపోతుంది. బాగా ఆరిపోయినట్టు ఇలా సౌండ్ కూడా వస్తుంది. 3-4 టైమ్స్ పెడితే బాగా ఆరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేత్తో నలుపుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. బాగా నలుపుకొని మనకి ఫైన్ పౌడర్ కావాలి అనుకుంటే జల్లించుకోవాలి, లేదు అవసరం లేదు అనుకుంటే ఇలాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మింట్ లీవ్స్ పౌడర్ రెడీ అయిపోయింది కదా, తర్వాత కొరియాండర్ లీవ్స్ లేదా కొత్తిమీర పౌడర్ తయారు చేసుకుందాము. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్లో వేసుకొని హై ఫ్లేమ్లో ఓవెన్లో 1 మినిట్ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ తీసుకొని ఒకసారి పైకి కిందికి కలుపుకొని మళ్ళీ ఓవెన్లో ఇంకో 1 మినిట్ పెట్టుకోవాలి. ఇలా మ్యాక్సిమం 3 టైమ్స్కి మనకి ఇది బాగా ఆరిపోయి పొడి పొడిగా తయారైపోతుంది. ఇప్పుడు కొత్తిమీర ఆకుల్ని కూడా పొడి చేసుకొని జల్లించుకోవాలి. కొరియాండర్ లీవ్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రీన్ చిల్లీ పౌడర్ తయారు చేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో పెట్టుకుని ఓవెన్లో పెట్టుకోవాలి. సేమ్ హై ఫ్లేమ్లో 1 మినిట్ పెట్టుకోవాలి. తర్వాత తీసి ఒకసారి పైకి కిందికి కలుపుకొని మళ్ళీ 1 మినిట్ ఓవెన్లో పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఇంకో 1 మినిట్ ఎక్కువ టైం పడుతుంది. పచ్చిమిర్చిని కూడా 4-5 టైమ్స్ పెట్టుకోవాలి. అప్పుడు పచ్చిమిర్చి కూడా పొడి పొడిగా తయారైపోతుంది. ఇలా బాగా ఆరిపోయి పొడి పొడిగా తయారైపోయిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకొని బాగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన పొడులన్నీ తయారైపోయాయి కదా, ఇన్స్టంట్ పానీపూరి ప్రీమిక్స్ తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా పుదీనా పౌడర్ వేసుకోవాలి, తర్వాత కొత్తిమీర పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పౌడర్ వేసుకుందాము. ఇది మన కారాన్ని బట్టి వేసుకోవాలి. మనకి 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ నార్మల్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీలో తిప్పుకోవాలి. అంతే, పానీపూరి పానీ ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 8-8 కంటైనర్లో పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు కావలసినంత పానీపూరి పానీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో పానీపూరికి పానీ తయారు చేయడం చూద్దాం.
ఒక బౌల్లో 1 లీటర్ కోల్డ్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పానీపూరి మిక్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే. ఇంట్లో పానీపూరీలు ఉంటే అప్పటికప్పుడు పానీ తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు పానీపూరి కర్రీ తయారు చేయడము, పూరీలు తయారు చేయడము ఇంతకుముందు పానీపూరి వీడియోలో చూసాం కదా. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మామూలుగా నార్మల్ పానీపూరి పానీ ఉంటుంది కదా, ఎలా సర్వ్ చేసుకుంటామో అలాగే ఇన్స్టంట్ పానీపూరి మిక్స్తో కూడా మనం పానీపూరిని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.